మీరు ఉద్యోగం చేస్తున్నారా? మీ కుటుంబం మొత్తం కూడా మీపైనే డిపెండ్ అయి ఉందా? మీ కుటుంబానికి మీరే పెద్ద దిక్క? మీరు నిజంగా మీ కుటుంబ బాగుగల కోసం కష్టపడుతూ వారు సంతోషంగా ఉండాలి అనుకునే వారైతే ఈ వీడియో మీకోసమే. మనం రీసెంట్గా వినాయక చవితి ఉత్సవాల్లో నార్త్లో గర్బా డాన్స్ చేస్తూ సడన్గా గుండె పొట్టు వచ్చి చనిపోయిన వారి వీడియోస్ చూశాం. ఈ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. స్టార్టింగ్లో దీనికి రీజన్ ఏంటో తెలిసేది కాదు, కానీ రీసెంట్గా మన ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ దీనిపైన స్టడీ చేసి చెప్పిన విషయం ఏమిటంటే, కోవిడ్ ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్లో సివియర్గా కరోనా వచ్చిన వాళ్ళ శరీరంలో ఆర్గాన్స్ చాలా వరకు దెబ్బతిన్నాయి. అలాంటి వాళ్ళు ఎక్కువగా పనిచేసినా, ఎక్కువగా జిమ్ చేసినా, లేదా ఈ విధంగా ఎక్కువసేపు డ్యాన్స్ చేసినా హార్ట్అటాక్ వచ్చి చనిపోతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, కరోనా వచ్చిన అందరికీ ఇలా జరగడం లేదు. ఎవరికైతే కరోనా సివియర్గా వచ్చిందో అలాంటి వారికే ఈ రిస్క్ ఉంది. కాబట్టి మీకు లాక్డౌన్ టైంలో సివియర్గా కరోనా వచ్చి ఉంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల వరకు ఎక్కువగా అలసిపోయే పనులు చేయకండి, లేదా మీతో కూడా ఇలా జరిగే అవకాశం ఉంది. నేను ఇప్పుడు ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా నాకు తెలిసిన ఒక వ్యక్తి కూడా ఫిట్గా ఉండేందుకు జిమ్లో జాయిన్ అయ్యాడు. జిమ్లో అతను హెవీ వర్కౌట్ చేయడం వల్ల గుండెపోటుతో చనిపోయాడు. తన కుటుంబం మొత్తం కూడా అతనిపైనే ఆధారపడి జీవిస్తుంది. ఇతనికి ఇద్దరు పిల్లలు, తన తల్లిదండ్రులు కూడా అతని దగ్గరే ఉంటున్నారు. ఇతని మరణం తర్వాత కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఇతను ఉన్నంతకాలం హౌస్ వైఫ్గా ఉన్న అతని వైఫ్ ఇప్పుడు ఉద్యోగం కోసం బయట వెతకడం మొదలుపెట్టింది. సింపుల్గా చెప్పాలంటే ఎంతో ఆనందంగా ఉన్న ఫ్యామిలీ ఒక్కసారిగా పేదరికంలోకి నెట్టబడింది. వృద్ధాప్యంలో ఉన్న ఇతని తల్లిదండ్రులు ఏ దిక్కు లేనివారయ్యారు. మంచి ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న పిల్లల్ని ఫీ కట్టే స్తోమత లేక అక్కడ స్కూల్ మార్పించేశారు. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనమంతా ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండొచ్చు, కానీ నెక్స్ట్ సెకండ్ ఎవరితో ఏం జరుగుతుందో మనం ప్రిడిక్ట్ చేయలేం. అందుకే మీ ఫ్యామిలీ మొత్తం కేవలం మీపైనే డిపెండ్ అయి ఉంటే దురదృష్టవశాత్తు మనకేదైనా జరిగి ఫ్యామిలీ ఇబ్బంది పడకుండా ఉండేలా ముందే ప్లాన్లు వేసుకోవాలి. దానికోసం మనం పెద్ద మొత్తంలో డబ్బులు సేవ్ చేయాలి. కానీ మనకు వచ్చేదే అరకుర శాలరీ, అది ప్రతి నెల కుటుంబ అవసరాలకే సరిపోదు. ఇంకా అందులో డబ్బులు సేవ్ చేయాలంటే అది పాసిబుల్ కాదు. కాబట్టి మీ ఫ్యామిలీని మీ తర్వాత కూడా సేఫ్గా ఉంచాలి అనుకుంటే దానికి బెస్ట్ ప్లాన్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం. చాలామంది ఈ ఇన్సూరెన్స్ పేరు వినగానే ఇగ్నోర్ చేస్తారు, కొంతమంది అయితే ఫ్రస్ట్రేట్ అయిపోతారు. ఈ ఇన్సూరెన్స్ రేపు మీరు ఉన్నా లేకపోయినా మీ ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్లా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో మనం అందరికీ, పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి, ఈవెన్ ధనవంతులకు కూడా ఉపయోగపడే టర్మ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకుందాం. ఎస్, ఇది ప్రమోషనల్ వీడియోని కాకపోతే అందరికీ చాలా ఉపయోగపడే ప్రమోషనల్ వీడియో. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి, ఇది మన ఫ్యామిలీని ఎలా కాపాడుతుంది, ఈ టర్మ్ ఇన్సూరెన్స్ని మనం ఎలా తీసుకోవాలనే విషయాల్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ముందుగా మనం టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే మనం తీసుకునే ఇన్సూరెన్స్కి ఒక నిర్ణీత కాలం ఉంటుంది. ఆ టైం వరకే ఈ ఇన్సూరెన్స్ మనకు ప్రొటెక్షన్ కల్పిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక టర్మ్ ఇన్సూరెన్స్ని నెక్స్ట్ 30 ఇయర్స్ కోసం తీసుకున్నట్టయితే, ప్రస్తుతం నా ఏజ్ 27 సంవత్సరాలు అనుకుంటే, నాకు 57 సంవత్సరాలు వచ్చే వరకు మాత్రమే నేను తీసుకున్న ఈ టర్మ్ ఇన్సూరెన్స్ నా ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఇస్తుంది. అంటే నాకు 57 సంవత్సరాలు వచ్చే వరకు నేను మంత్లీ లేదా ఇయర్లీ ఇన్సూరెన్స్ అమౌంట్ని పే చేస్తూ ఉండాలి. నేను తీసుకున్న టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీకి ప్రతి నెల కరెక్ట్గా ప్రీమియం కట్టడంతో పాటు ఎటువంటి తప్పులు చేయకుండా ప్రాసెస్ని కరెక్ట్గా ఫాలో అవుతూ ఉంటే, ఈ 30 సంవత్సరాల టైంలో సడన్గా నాకేదైనా జరిగితే నేను తీసుకున్న పాలసీ కవర్ ఏదైతే ఉందో ఆ డబ్బంతా నా కుటుంబానికి వస్తుంది. ఇక్కడ పాలసీ టర్మ్ కేవలం నాకు 57 సంవత్సరాలు వచ్చే వరకు మాత్రమే. ఆ టైం అయిపోయిన తర్వాత ఈ పాలసీ ఎక్స్పైర్ అయిపోతుంది. ఆ తర్వాత ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీ మీకు 1 రూపాయి కూడా పే చేయదు. కాబట్టి ఎంత ఏజ్ వచ్చే వరకు టర్మ్ ఇన్సూరెన్స్ని మనం తీసుకుంటామో అంతవరకు మాత్రమే మనకు ఏదైనా జరిగితే మన ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ టర్మ్ ఇన్సూరెన్స్లో ఇన్సూరెన్స్ కంపెనీలు మనకు 1 crore 2 crore కవర్ మాత్రమే కాదు, 20 కోట్ల కవర్ను కూడా ప్రొవైడ్ చేస్తాయి. మీరు కావాలంటే 20 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవచ్చు, కాకపోతే దానికి ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ని మనం ఎంత తక్కువ ఏజ్లో తీసుకుంటే అంత మంచిది. నన్ను అడిగితే మీరు ఎర్నింగ్ స్టార్ట్ చేసిన వెంటనే ఇంట్లో వాళ్ళకి ఏదైనా కాస్ట్లీ వస్తువులు కొనడం కంటే కూడా మీ మీద డిపెండ్ అయిన ఫ్యామిలీ కోసం వెంటనే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం తెలివైన చాయిస్. ముందు టర్మ్ ఇన్సూరెన్స్, ఆ తర్వాత ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్.
ఎందుకంటే టర్మ్ ఇన్సూరెన్స్లో మనం అన్నిటికన్నా తక్కువ ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. అండ్ ఇది మన ఫ్యామిలీకి ఒక బెస్ట్ ప్రొటెక్షన్లా ఉంటుంది. మీరు ఎర్నింగ్ స్టార్ట్ చేసిన ఏజ్లోనే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీకు తక్కువ ప్రీమియం ఉంటుంది. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు మొత్తం 3 రకాలు ఉంటాయి. 1 రెగ్యులర్ టర్మ్ ప్లాన్, 2 రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్, 3 100% రీఫండ్ ఆఫ్ ప్రీమియం ఎట్ నో కాస్ట్. 1 రెగ్యులర్ టర్మ్ ప్లాన్. ఈ ప్లాన్లో మీ పాలసీ రన్ అవుతున్న కాలంలో మీకు జరగకూడదని జరిగితే మీరు తీసుకున్న కవరేజ్ అమౌంట్ అంతా కూడా మీ నామినీకి అంటే మీ ఫ్యామిలీకి దక్కుతుంది. ఓకే, బాగుంది. ఒకవేళ ఈ పాలసీ ఉన్నంతకాలం నాకు ఏమీ జరగలేదు, హెల్తీగా అలాగే ఉన్నా, మరి అలాంటి సిచ్యువేషన్లో మనం కట్టిన డబ్బులు తిరిగి వస్తాయా? ఈ డౌట్ మీలో చాలామందికి వచ్చే ఉంటుంది. అయితే ఇక్కడ మీరందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇన్సూరెన్స్ని ఎప్పుడు కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా చూడకూడదు. ఎందుకంటే ఈ టర్మ్ ఇన్సూరెన్స్లో మీరు కట్టేది తక్కువే, రేపటి రోజున మీకు ఏదైనా జరిగితే మీ ఫ్యామిలీకి వచ్చే అమౌంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. 2 రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్. ఈ ప్లాన్లో ప్రీమియం కాస్త ఎక్కువ ఉంటుంది. ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏమిటంటే, ఒకవేళ మీ ఇన్సూరెన్స్ టర్మ్ పూర్తయ్యే వరకు దేవుని దయ వల్ల మీకు ఏమీ కాకుండా హెల్తీగా ఉంటే మీరు స్టార్టింగ్ నుంచి ప్రీమియంగా ఎంత డబ్బు అయితే కట్టారో వాటి నుంచి జిఎస్టీ డిడక్ట్ చేసి మిగతా అమౌంట్ అంతా కూడా మీకు తిరిగి ఇచ్చేస్తారు. కాకపోతే ఇక్కడ ఒక కండిషన్, మీరు ఎటువంటి డిలే లేకుండా మీ ప్రీమియం అమౌంట్లు మంత్లీ రెగ్యులర్గా పే చేసి ఉండాలి. ఈ ప్లాన్లో మనం కట్టే ప్రీమియం కాస్త ఎక్కువైనప్పటికీ ప్లాన్ గడువు పూర్తయ్యాక కూడా మనం ఆరోగ్యంగా ఉన్నట్టయితే మనం కట్టిన డబ్బును మనకు తిరిగి ఇచ్చేస్తారు. కాబట్టి రెగ్యులర్ టర్మ్ ప్లాన్ కంటే రిటర్న్ పాలసీ ప్లాన్ కాస్త బెటర్. 3 100% రీఫండ్ ఆఫ్ ప్రీమియం ఎట్ నో కాస్ట్. ఇంతకుముందు డిస్కస్ చేసిన 2 ప్లాన్ల కంటే ఇది చాలా కొత్తది, చాలా డిఫరెంట్ కూడా. ఈ ప్లాన్లో ప్రీమియం కాస్ట్ రెగ్యులర్ టర్మ్ ప్లాన్ లాగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ పాలసీ హోల్డర్కి గొప్ప అడ్వాంటేజ్ ఏమిటంటే, ఇతను ఒక నిర్దిష్ట సమయం తర్వాత ఈ ప్లాన్ని ఆపేయాలి అనుకుంటే అక్కడికక్కడే దాన్ని ఆపేయవచ్చు. మరి ప్లాన్ ఆపేస్తే అప్పటి వరకు కట్టిన డబ్బు పరిస్థితి ఏమిటి అని భయపడకండి. మీరు అప్పటి వరకు ఎంత ప్రీమియం చెల్లించారో వాటి నుంచి జిఎస్టీ మైనస్ చేసి 1 రూపాయి కూడా ఎక్స్ట్రా ఛార్జ్ చేయకుండా మీ డబ్బంతా తిరిగి ఇచ్చేస్తారు. ఇప్పుడు మనం ఒక బెస్ట్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఎలాంటి పారామీటర్స్ని కన్సిడర్ చేయాలో చూద్దాం. జనరల్గా మనం ఇన్సూరెన్స్ తీసుకోవడానికి 2 ఆప్షన్స్ ఉంటాయి. 1 త్రూ ఆన్లైన్, 2 త్రూ ఏజెంట్. నన్ను అడిగితే మీరు ఆన్లైన్లో పాలసీ బజార్లో ప్లాన్ తీసుకోవడం చాలా మంచిది. ఇందులో మీకు ప్రీమియం తక్కువగా ఉంటుంది, మీరు డబ్బుల్ని కాస్త ఆదా చేసుకోవచ్చు. అదే ఎవరైనా ఒక ఏజెంట్ లేదా వేరే బ్యాంక్ ద్వారా వెళ్తే కమిషన్ రూపంలో ప్రీమియం కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పాలసీ బజార్ ద్వారానే ప్లాన్ తీసుకోవడం చాలా బెటర్. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన మీరు క్లిక్ చేస్తే మీకు పాలసీ బజార్ టర్మ్ ఇన్సూరెన్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వీళ్ళ హోమ్ పేజ్లో మీరు దాదాపు 20 కంటే ఎక్కువ ప్లాన్లు కంపేర్ చేసుకుని టర్మ్ ఇన్సూరెన్స్ని తీసుకోవచ్చు. వీళ్ళు అప్ టు 10% ఆన్లైన్ డిస్కౌంట్ను కూడా అందిస్తున్నారు. అంతేకాదు 1 కోటి రూపాయల కవరేజ్ ప్లాన్ నెలకు కేవలం 525 రూపాయల ప్రీమియంతో స్టార్ట్ అవుతున్నాయి. అలాగే టర్మ్ ప్లాన్ రైడర్స్తో పాటు దాదాపు 59 క్రిటికల్ ఇల్నెస్లను కవర్ చేయవచ్చు. పాలసీ బజార్లో మీరు 80 సంవత్సరాల టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా కవరేజ్ క్లెయిమ్ కోసం ఎవరి దగ్గర వెళ్లాల్సిన అవసరం లేదు. పాలసీ బజార్ వాళ్ళే మీకు 24/7 ఫ్రీ డెడికేటెడ్ క్లెయిమ్ అసిస్టెంట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అవసరమైతే వీళ్ళు మీ ఇంటికి వచ్చి డాక్యుమెంటేషన్ ప్రాసెస్లో హెల్ప్ చేస్తారు కూడా. ఇక్కడ మీరు పేరు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అబద్ధాలు చెప్పకండి. నెక్స్ట్, చాలామందికి వచ్చే కామన్ డౌట్, ఎంత కవర్ తీసుకుంటే బెటర్ అని. కవర్ ఎప్పుడైనా సరే మీ శాలరీకి 20 రెట్లు ఉండేలా తీసుకోండి. ఉదాహరణకి మీ యాన్యువల్ ఇన్కమ్ 5 లక్షలు ఉంటే మీరు మినిమం 1 కోటి రూపాయల కవర్ తీసుకోవాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు కూడా వీలైనంత వరకు ఎక్కువ కవర్ను తీసుకోవడం మంచిది. ఇక క్లెయిమ్ సెటిల్మెంట్ విషయానికి వస్తే, ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకునేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ పర్సంటేజ్లన్నీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేట్స్, అంటే ఈ కంపెనీలు వాళ్ళ దగ్గర ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళలో ఎంతమందికి కవరేజ్ క్లెయిమ్ సెటిల్ చేసింది అనేది ఇక్కడ పర్సంటేజ్ రూపంలో చూపిస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా ఈ పర్సంటేజ్ ఎక్కువగా ఉండి ప్రీమియం తక్కువగా ఉన్న మంచి కంపెనీ యొక్క పాలసీ సెలెక్ట్ చేసుకోవాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం పాలసీ తీసుకునేటప్పుడు ఈ పాలసీలోనే రైడర్లు కూడా ఉంటాయి. ఇక్కడ రైడర్స్ అంటే పాలసీ కంపెనీలు అందించే అదనపు ప్రయోజనాలు. కాకపోతే వీటి కోసం కాస్త ఎక్కువ ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. ఈ రైడర్లు తీసుకోవడం చాలా మంచిది, వీటితో మీకు తక్కువ ఖర్చులోనే ఎక్కువ బెనిఫిట్స్ అందుతాయి. ఈ రైడర్స్లో ముఖ్యమైనవి, 1 యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్, 2 క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ రైడర్, 3
ఇన్కమ్ బెనిఫిట్ రైడర్, నెంబర్ 4 యాక్సిడెంటల్ డిసబిలిటీ బెనిఫిట్ రైడర్. వీటిని మెయిన్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీతో పాటు అడిషనల్గా యాడ్ ఆన్ రైడర్స్గా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు పోయి ఎటువంటి పనిచేయని పరిస్థితి ఏర్పడితే మీ ఫ్యామిలీకి ఎంత బెనిఫిట్ కావాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికోసం అడిషనల్గా మీరు ఎంత ప్రీమియం కట్టాలో కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది. కాబట్టి ఫ్యూచర్లో మీకు ఏది అవసరం అవుతుంది అనిపిస్తుందో ఆ రైడర్లను యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏ రైడర్లు వద్దు అనుకుంటే వీటిని ఇగ్నోర్ చేసేయండి. ఫైనల్గా చెప్పేది ఏమిటంటే, మీరు ఒక ఇన్సూరెన్స్ కోసం ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు ఎలాంటి తప్పు చేయకూడదు. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకొని ఫిల్ చేయండి. మీ అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఫైనల్గా మెయిల్ ద్వారా లేదా కొరియర్ ద్వారా డాక్యుమెంట్ వస్తుంది, దాన్ని కూడా ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసుకోండి. ఒకవేళ అందులో ఏదైనా మిస్టేక్ ఉన్నట్టయితే వెంటనే ఇన్సూరెన్స్ వాళ్ళను కాంటాక్ట్ అయ్యి మీ మిస్టేక్ని కరెక్ట్ చేసుకోండి. రూల్స్ ప్రకారం మీరు తీసుకున్న ఇన్సూరెన్స్ మీకు కరెక్ట్ కాదు అనిపిస్తే వితిన్ 15 డేస్లో ఆ ఇన్సూరెన్స్ కంపెనీతో కాంటాక్ట్ అయ్యి కరెక్షన్ చేసుకోవచ్చు, లేదా మీరు ఇన్సూరెన్స్ని కంప్లీట్గా ఆపేయాలనుకున్న ఆపేయవచ్చు. మీరు కట్టిన డబ్బంతా తిరిగి ఇచ్చేస్తారు. సో గాయస్, మొత్తంగా ఇవి టర్మ్ ఇన్సూరెన్స్ గురించిన కొన్ని ముఖ్యమైన విషయాలు. ఫైనల్గా చెప్పేది ఏమిటంటే, ప్రతి ఒక్కరికి టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరికి టర్మ్ ఇన్సూరెన్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. రేపు మనకు జరగకూడదు ఏదైనా జరిగి మన ఫ్యామిలీ రోడ్డున పడకుండా వాళ్ళు సెక్యూర్గా ఉండాలి అనుకుంటే వెంటనే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి మీకు సూట్ అయ్యే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోండి. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో చెప్పండి, వీలైనంత వరకు త్వరగా రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేస్తాను. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ జై హింద్.